నమస్కారం. ఏమిటా రాఘవేంద్ర సింగ్ అని వచ్చేది? అమ్మాయిని అమెరికా వాడికి ఇచ్చినా పెళ్లి మాత్రం మన పద్ధతిలో చేస్తున్నావు. రాకపోతే ఊరుకో కదరా నీ భయంతో. అరే ఎక్కడికి వెళ్తున్నారు? మా ఫ్రెండ్స్ వచ్చారు వెళ్ళి తీసుకొద్దామని. మీరెందుకంటే పనోళ్ళని పంపించొచ్చుగా. పనోళ్ళని పంపిస్తే మా ఫ్రెండ్స్ ఫీల్ అవుతారని నేనే వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళండి, ఏదైనా జరగడానికి జరిగితే అందరూ బాధపడాలి. బావగారు చెప్పండి. బావగారు ఏడి పెళ్లి కొడుకు ఏడి పంతులు గారు పిలుస్తున్నారు. ముహూర్తాన టైం ఏంది? వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఏయ్ నాకు అక్కర్లేదు, తీసేయండి. ఏమైంది? ఉష వస్తే పెట్టించుకుంటాను. పెట్టించుకోవే, వస్తుందిలే రాణి. ఏ ఉష రాకపోతే పెళ్లి చేసుకోవా? చేసుకోను. నేను వచ్చేసానులే ఇప్పుడంటే రావడం. సారీ కొంచెం లేట్ అయిపోయింది. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. పెళ్లి కొడుకు చచ్చిపోయాడట. ఏంటో ఇలా జరిగినందుకు మాకు బాధగానే ఉంది. ఎలా ఊరుకోమంటావయ్యా? పీడల మీద కూర్చోబెట్టాల్సింది నా కొడుకుని, పాడి మీద పడుకోబెడితే. ఇదిగో సావిత్రక్క, అతను వెళ్ళేటప్పుడు ఉష ఆ మాట అనుకున్నా ఉన్నా బాగుండేది. అవును, అందుకే జరిగింది. అవును, అది నష్ట జాతకం రాదు. అదేదంటే అది జరుగుతే మొదల నష్టపు జాతకం. ఇన్నాళ్ళు దీని నోటమ్మట ఏ మాట వచ్చినా జరిగేది. మహర్జాతకం అనుకునేవాళ్ళం. దీని నోరింత పాపిస్తుందని ఇప్పుడే తెలిసింది. కన్న కొడుకు పోయినందుకు వాళ్ళు ఏడవాలి. కన్న కూతురు పెళ్లి మీటల మీద ఆగిపోయి దాని జీవితం నాశనం అయినందుకు మేము ఏడవాలి. అందరూ ఏమేమో అనుకుంటుంటే నేనేదో అనుకున్నాను, కానీ ఏమి అర్థమైందమ్మా? నీ నోరు ఎంత పాపిస్తుందో. ఊరుకోమ్మా, ఆ కుర్రాడి ప్రాణం పోవటం, నీ కూతురు పెళ్ళి ఆగిపోవడం మీ దురదృష్టం, మీ కర్మ. దానికి నా కూతురు మీద నిందేస్తారా? నిందలు కావు రాఘవయ్య, పచ్చి నిజం. నువ్వనుకున్నట్టు ఈ ఊరంతా అనుకుంటున్నట్టు నీ కూతురేం అదృశ్య జాతకురాలు కాదు, ముదనష్టపు జాతకురాలు. జరిగిన దాని గురించి మేము బాధపడుతున్నాం, కానీ నా కూతురు గురించి మీకు తెలియకపోదు. తన నోరు తెలిసి అన్ని అపశకునాలు. మొన్నటికి మొన్న నీ నూనె డబ్బాలు పడిపోతాయి. ఎందుకు పడిపోయినాయి? డబ్బా నూనె మన నోటంతా మాటంతా లేదా? నాలుగు ఎకరాలు గడ్డం తగలడిపోయింది. ఏ గడ్డం సరేరా? మొన్న మా మనవడు శరీరుడు ఏదైతుంటే మునిగిపోతాడు, మునిగిపోయాడు. అది మీకు తెలీదా? ముందు మీరంతా నోళ్లు మూసుకుంటే మంచిది. ఏమయ్యో, నీ కూతురు అనబట్టే నూనె డబ్బాలు పడిపోయినాయి, గడ్డి మావులు తగలడ్డాయి, ఆడెవడో చెరువులో పడి చచ్చాడు అని మీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారే, వాటితో పాటు ఏమండే మీ అమ్మాయి నోటి వాక్కండి. ఆ అమ్మాయి అనబట్టే ఎన్ని పుణ్యకార్యాలు జరుగుతున్నాయో. ఆ అమ్మాయి దేవత అని చంకర కొట్టుకుంటారే, అప్పుడు మీకు ఇవన్నీ ఏం జ్ఞాపకం రాలేదా? అరే బ్రహ్మరాత్ వాడి ముఖాన రాసి పెట్టింది, వాడి కర్మకు వాడు చచ్చాడు. వాడి చావు నా కూతురు కంటగడతారంటే ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? మాట్లాడరే. అవును బాబు, ఆ బ్రహ్మదేవుడే మాకు అన్యాయం చేశాడు. నీ కూతురు దేవత, దేవతే బాబు. ఎందుకు ఏడుస్తావు? ఏడిస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయంటే వీడి కోసం నా జీవితం అంతా ఏడుస్తూనే ఉంటాను. Oh,
ఎందుకమ్మా ఏడుస్తావు? ఊరుకో అమ్మా, ఊరుకో తల్లి. మీరే చెప్పండి అండి, నా స్నేహితురాల జీవితాన్ని నేనే నాశనం చేశానని అందరూ అంటున్నారు. అతను నా వల్లే చనిపోయాడా? నాది నష్ట జాతకమా? నన్ను మంచిది కాదా? మంచిదని ఎన్నాళ్ళు ముచ్చటపడ్డా, కాదని ఇప్పుడు తప్పు పడుతున్నారు. అది మానవ జాతి నైజం తల్లి. వాళ్ళకి నోరుంది గనక మాట్లాడుతున్నారు, మనసుంది కాబట్టి నువ్వు బాధపడుతున్నావు. నిజం చెప్పను, నిజానికి నీది మహర్జాతకం తల్లి. మరెందుకు ఇలా జరుగుతుంది అక్క? అది నా తప్పమ్మా. ఇల్లా నాకు వాసాలుంటాయి, జాతకం నాకు దోషాలుంటాయి. నీ దోషాలు పోయే మార్గం కూడా ఉందమ్మా. ఏంటక్క? నీ కళ్యాణం. ఏమండి? అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారా? లేదే, మన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా. అది పుట్టినప్పుడు అందరూ అదృష్టవంతురాలు అంటుంటే ఆనందపడ్డా. ఇప్పుడు దాన్ని అందరూ దురదృష్టవంతురాలు అంటుంటే బాధగా ఉంది. మీకు గుర్తుందా, ఆ రోజు నాకు కాన్పు కష్టమైతే తల్లి కూతురు ఇద్దరూ క్షేమంగా ఉంటే అమ్మవారి జాతర జరిపిస్తానని మొక్కుకున్నారు. మనం దాని గురించి మర్చిపోయాం. ఇన్ని అనర్థాలకు కారణం మనం మొక్కు తీర్చుకోకపోవడమే అనిపిస్తోందండి. జరుగుతున్న అనర్థాలు తొలగిపోవాలంటే మీరు చేయాల్సింది పూజలు కాదు, మీ అమ్మాయి కళ్యాణం. నువ్వేదో చిదంబర రహస్యం చెప్పినట్టుగా ఫీలో పోవాక, మేము ఇప్పుడు ఆ పని మీదే ఉన్నాం. పెళ్లి కుదిరిందన్నే గారు. వరుడు? నరుడే. ఎవరా నరుడు? శ్రీనివాసుడని మా దూరపు చుట్టంలే. అవ్వా, శ్రీనివాసునికి మళ్ళీ పెళ్ళా? శ్రీనివాసునికి ఇంతకు ముందే పెళ్ళైందా? దేవి, నువ్వు అనుకున్నట్టు తిరుమలగిరి శ్రీనివాసుడు కాదు, వెంకటగిరి శ్రీనివాసుడు. జరిచేర్ల బాలుతారు చూడు, నెల్లూరు పక్కన ఊరు వెంకటగిరి, ఆ ఊరు శ్రీనివాసుడు. అటులనా? ఆ అటులనే. ఆయనచో ఈ కళ్యాణము జరుగుట తథ్యమా? తథ్యలేదు మధ్యలేదు ఊరుకోమా. మేషరు, ఈసారి మీరు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా ఈ పెళ్లి జరగడం ఖాయం. పదం పదమే స్వామి. అతని ఆరాటం అతనిది. రే బాలరాజు, ఆగరా, బాగున్నావా? బాగానే ఉన్నానండి, మీరు చేసిన మోసం వల్ల. మోసం ఏం చేశానరా నిన్ను? నాతో ఏమన్నారండి, మిలిటరీలో నీకు పెద్ద ఉద్యోగం ఇప్పించానని చెప్పారు కదండి. అవును, మిలిటరీ హోటల్లో ఇప్పించారండి, బల్లలు తోడలకు సత్తనాను. నేను నీకు ఏమని చెప్పాను? మిలిటరీ అన్నారు. మిలిటరీ హోటల్ అని కానీ, మిలిటరీ యుద్ధ విమానాలను కానీ, మిలిటరీ ఆర్మీలో అని కానీ, మిలిటరీ క్యాంటీన్లో అని కానీ చెప్పలేదు కదా. ఏదైనా మిలిటరీ మిలిటరీయే. కష్టపడి పని చేసుకో, పైకి వస్తావు. నువ్వు బాగా పైకి వచ్చావు అనుకో, స్టార్లు ఇప్పిస్తా. స్టార్ టీవీలోనండి? కాదురా, స్టార్ హోటల్లో. ఏంటండి ఈ మగ పెళ్ళారు, ఇంకా రాలేదేంటి? అబ్బబ్బా, ప్రతి దానికి కంగారు పడితే ఎలాగండి? వస్తానన్న వాళ్ళు రాకుండా ఉంటారా? ఎక్కడన్నా మందు కొట్టి కూర్చున్నారేమో అని బావగారి డౌట్ అమ్మా. ముందు నువ్వు నోరుమయ్యి, మందుతో మోస్తా. అమ్మాయి కూడా ఇంకా రాలేదండి. రాలేదా? అంటే ఇంట్లో లేదా? అన్నయ్య వదిన కలిసి గుడికి తీసుకెళ్లారు. ఈ మొగుడు పెళ్ళాలి ఒకళ్ళు, సమయ సందర్భం లేకుండా మాట మాటికి దాన్ని గుళ్ళు గోపురాలని తిప్పుతున్నారు. బావా, ఈ సంబంధం అన్న ఖాయం అవ్వాలని దేవుని వేడుకోవడానికి వెళ్ళుంటారు, కంగారు పడతావేంటి? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? కాదు, మన పెళ్లి గురించి. దానిలో ఆలోచించడానికే ఉంది, మనం అనుకున్నదే కదా. అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? మరి మా నాన్న నాకు వేరే సంబంధం చూస్తున్నాడు. ఆంటీ అంకుల్ ఏమో ఎలాగైనా నీకేచి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది. చిన్నపిల్లలాగా మాట్లాడు మాకు, సంబంధాలు చూస్తున్నాడు చూస్తున్నాడు అంటూ. నీదేమన్నా ద్రౌపది స్వయంవర్మ? వాడు చేపను కొడితే వాడు తీసుకెళ్ళటానికి. నీకంత
అంతా జోక్గానే ఉంటుంది. నువ్వు అసలు ఏది సీరియస్గా తీసుకోవా. రేపే మీ నాన్నతో మాట్లాడతాను, సరేనా? మా నాన్న ఒప్పుకోవాలిగా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నీ మెళ్ళో తాళి కట్టేది నేనే. ఏం మాస్టర్ ఎలా వచ్చారు? నీకోసమే. ఏమైందా అంకల్? అతడు నీ జనకుడు, నీకోసం కంగారు పడుచున్నాడు.